ప్రైజ్ మెదక్కి ఉన్నాము వందల ఈ రోజు తనకు వాగ్దానం తప్పక మీ జీవితం ప్రభుకి ప్రార్థన చేసినాను మీరు ప్రార్థన చేయండి నేను నీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను మళ్ళా గ్రంథం ఒకటో వాద్యం రెండవ వచన దేవుడు స్పష్టంగా ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నమాట ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు ప్రేమను చులకంగా మనం తీసుకుంటా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి దేవుడి వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో నన్ను ప్రేమించే వారు ఎవరు లేరేమో ఇదిగో అందరూ నన్ను నెట్టివేస్తూ ఉన్నారు అందరూ నన్ను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుడు ఉదికాల సమయంలో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటున్నాడు నేను నిన్ను ప్రేమ చూపిస్తున్నాను నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమించే దేవుడు మన దేవుడు ఆదరించేవాడు కృప చూపించేవాడు ధైర్యం చెప్పేవాడు ఆయన ప్రతి విషయంలో సహాయం చేసేవాడు మన దేవుడు అటువంటి దేవుడిని విశ్వాసంతో నమ్మకంతో వెమరించే వారిగా మనం ఉండాలి దేనికి వాక్యం తెలియచేస్తూ ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని ఈరోజు దేవుడు ప్రేమ ఆకారాన్ని ఇస్తే ఏది అయితే ఉంటుందో అదే యేసు ప్రభువార్ మంచిది ఒకసారి ఆలోచించండి దేవుడిని ఎట్లా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు నీలో ఉన్న బాధ వేదన ప్రతిదీ తీసివేయడానికి దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ మనుషులందరూ తిరస్కరించవచ్చేమో మనుషులందరూ నిన్ను త్రోసివేయొచ్చేమో కానీ దేవుడు నిన్ను త్రోసివేయడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ నిత్యము నిలిచినది ఆయన ప్రేమ ఎడవాపనది ఆయన ప్రేమ ఉన్నతమైనది ఆయన ప్రేమను పొందుకోవడానికి ఇంకనూ విశ్వాసంతో నమ్మకంతో ఉండండి దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు మంచిది వాగ్దానం మీ జీవితం నెరవేలని ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన పరిశుద్ధుడు వందనాలు ప్రభా నిజమైన ప్రేమ కలిగిన దేవుడు నీవు ప్రభు ఆదరించేవాడు కృపత ఇచ్చేవాడు నీవేమైనా ఈ రోజు ఉదయం కాల సమయంలో నేరుగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఏ బిడ్లైతే అయ్యో మనుషులందరూ మమ్మల్ని నెట్టివేస్తూ ఉన్నారని బాధపడుతూ ఉన్నారో వారందరికీ నేనున్నానని నేను ప్రేమ చూపిస్తూ ఉన్నానని మీరు స్పష్టంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభు ఈ వాగ్దనంనైనా వింటూరు ప్రతి జీవితంలో నెరవేరడంకు సహాయం దచ్చే కృపా కనికరం చేత నింపండి బలపరిచి స్థిరపరచండి మేలు చేయండి వరకు ఇబ్బందుల నుండి ఇరుకుల నుండినైనా మీరే విడుదల కలిగించమని మీరే తోడుగా నేడుగా ఉండమని ఏసీ నామ్లాడు వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్ ప్రిమణి త్రిమిడిలారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ